భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుందని చిన్నప్పుడే చదువుకుని ఉంటాం. అందుకే పైకి ఏ వస్తువు విసిరేసినా అది కింద పడుతుంది. మనం కూడా ఈ భూమిపైన నిలబడగలుగుతున్నాం. అదే అంతరిక్షంలో అయితే గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి అక్కడ పైకి తేలుతారు. అంతరిక్షంలోకి వెళ్లే సైంటిస్టులు పైకి తేలుతుండడం గమనించే ఉంటారు. అయితే ఈ భూమి మీద కూడా ఇలాంటి ప్రదేశాలు కొన్నున్నాయి. గురుత్వాకర్షణ పనిచేయని ఈ వింత ప్రాంతాలేంటో, అవి ఎక్కడున్నాయో ఓసారి తెలుసుకుందాం. ఈ భూమి ఎన్నో అద్భుతాలకు నెలవు. పచ్చదనాన్ని పరుచుకున్న పర్వతాలు, నీలిరంగును అద్దుకున్న మహాసముద్రాలు, గలగల ప్రవహించే నదులు, లావా వెదజల్లే అగ్ని పర్వతాలు పశుపక్షాదులే కాదు, మనకు తెలియని ఎన్నో వింతలకు కేంద్ర బిందువు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నా కొన్ని ప్రదేశాల్లో మాత్రం అది పనిచేయదు. వాటిలో ఒకటి మయన్మార్లోని క్యాకిడియో పగోడా ప్రాంతం. దీన్ని గోల్డెన్ మౌంటైన్ అని కూడా పిలుస్తారు. ఇది బౌద్ధ ప్రార్థనా స్థలం. ఈ పర్వతం మీద ఉన్న బంగారు కొండ పడిపోయినట్లు కనిపిస్తుంది, కానీ గత 2500 ఏళ్లుగా అలాగే ఉంటుంది. ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి పనిచేయకపోవటం వల్లే ఆ కొండ అలాగే నిలిచి ఉందని స్థానికులు నమ్ముతారు. అలాగే దక్షిణ కొరియాలోని జజులోని ది మిస్టరీస్ రోడ్డు చాలా విచిత్రంగా ఉంటుందని చెబుతారు. ఇక్కడ నుంచి వెళ్లే కార్లు, ఇతర వస్తువులు పైకి లేస్తూ వెళతాయి. ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి పనిచేయని కారణంగా ఇవి ఇలా పైకి లేచి వెళుతుంటాయి. ఇది ఆప్టికల్ భ్రమ అయినప్పటికీ చాలా మందికి ఈ ప్రాంతం నచ్చుతుంది. ఇక ఇది శాంటాక్రజ్లోని మిస్టరీ స్పాట్. ఇక్కడ వంపు తిరిగిన చెక్క ఇల్లు చాలా అట్రాక్షన్ గా ఉంటుంది. ఈ ఇంటిని చూసేందుకు సందర్శకులు ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో వస్తారు. ఇక్కడ జనాలు నడుస్తుండగానే పడిపోయే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ కాళ్ళు గాల్లో తేలుతాయి. 1930లో ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి పనిచేయడం లేదని పరిశోధకులు గుర్తించారు. గురుత్వాకర్షణ శక్తి పనిచేయని మరో ప్రాంతం భారత్లోనూ ఉంది. అదే మ్యాగ్నెటిక్ హిల్. లేహ్ కార్గిల్ హైవే నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కూడా కార్లు ఇంజన్లు ఆఫ్లో ఉన్నా వాటికవే పైకి వెళ్లిపోతాయి. ఇది సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి పనిచేయదు. చుట్టుపక్కల ఉన్న ఎత్తైన పర్వతాలకు తోడు ఈ వింతను చూడ్డానికి పర్యాటకులు తరలివస్తారు. అమెరికాలోని హ్యూవర్ డ్యామ్ దాదాపు 221 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ఆనకట్ట అంచు నుండి నీరు పోస్తే కిందకు పడదు. అంతేకాదు, నీటి బిందువులు గాల్లో ఎగురుతాయి. ఆనకట్ట భారీ నిర్మాణం వల్ల గురుత్వాకర్షణ లేదని, అందుకే ఇలా జరుగుతుందని చెబుతారు. ఇక టర్కీ ఆర్మేనియా సరిహద్దులో గ్రావిటీ హిట్ అనే ప్రాంతం ఉంది. ఇక్కడ కారును న్యూట్రల్లో ఉంచినా ఆటోమేటిక్ గా ముందుకు వెళుతుంది. ఈ వింత ప్రదేశాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఆర్మేనియాలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణల్లో ఇది ఒకటి. ఇక కెనడాలో చాలా వింత ప్రదేశాలున్నాయి. అందులో మ్యాగ్నెటిక్ హిల్ ఒకటి. ఇక్కడ వాహనాలు, వస్తువులు పల్లంలో కిందకి వెళ్లడానికి బదులుగా పైకి వెళుతుంటాయి. ఈ అసాధారణ సంఘటనను 1930లలో డ్రైవర్లు మొదట గుర్తించారు. ప్రస్తుతం ఈ రహదారి పర్యాటక ప్రాంతంగా మారింది. ఇది బ్రెజిల్లోని ఒక వీధి. దీని పేరు రుయా దో అమెండోయిమ్. ఇక్కడ రోడ్డు పైనుంచి ఏటవాలుగా కిందకు ఉంటుంది. కార్లను ఇక్కడ నిలిపితే ఆశ్చర్యకరంగా పైకి వెళుతుంటాయి. ఈ ప్రదేశంలో ఎక్కువగా ఇనుప ఖనిజం ఉండటం మూలంగా ఇలా జరుగుతుందని పరిశోధకులు చెబుతారు. ఇక కెనడాలోని హడ్సన్ బే ఏరియాలో గురుత్వాకర్షణ శక్తి పూర్తిగా పనిచేయదు. ఇక్కడ ప్రజలు వారి అసలు బరువు కంటే తక్కువ బరువు కలిగి ఉంటున్నారని పరిశోధకులు గుర్తించారు. మామూలుగా గురుత్వాకర్షణ శక్తి కారణంగా నీళ్లు పైనుంచి కిందకు పడతాయి, కానీ ఇంగ్లాండ్లోని కిండర్ డౌన్ఫాల్ ప్రాంతంలో నీళ్లు పైకి ప్రవహిస్తాయి. అయితే ఇది నిర్దిష్ట సమయాల్లో మాత్రమే జరుగుతుంది. తుఫాన్ల నుంచి వచ్చే బలమైన గాలి ఈ జలపాతం రివర్స్ ప్రవర్తనకు కారణం. అందుకే నీళ్లు పైకి వెడతాయి. ఇక అమెరికాలోని గోల్డ్ హిల్ లో ఉన్న ఒరిగాన్ వోర్టిక్స్ అనేది ఒక మిస్టీరియస్ ప్రదేశం. ఈ ఒరిగాన్ వోర్టిక్స్ శాంటాక్రజ్ మిస్టరీ స్పాట్ కు చాలా దగ్గర పోలికలను కలిగి ఉంటుంది. ఇక్కడ మనుషులు ముందుకు ఒరిగినా పడకుండా ఉండగలుగుతారు. అంతరిక్షంలోనే కాదు, ఈ భూమి మీద కూడా ఇలాంటి గురుత్వాకర్షణ పనిచేయని ప్రాంతాలు ఉండటం వింతే మరి.